వర్డ్ ఫ్రమ్ హోమ్ అన్న ఈ సిరీస్ని కొనసాగిస్తున్నాను. వెల్కమ్ టు ద వర్డ్ ఫ్రమ్ హోమ్ సిరీస్. వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. హౌఎవర్ దేర్ ఇస్ అ డిఫరెన్స్, ఒక చిన్న మార్పు. మొదటిది అది షార్ట్ వీడియో కాదు, ఇది కొంచెం లాంగ్ వీడియో. దిస్ ఇస్ నాట్ ఏ షార్ట్ వీడియో లైక్ వీ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ more than a week. This is going to be slightly long. The only reason being, we've entered the Holy Week, not just as a ritual, but this has been there for generations. And there are wonderful texts in the Bible which describe what Jesus has done in this last week before he went on to die on the cross of Calvary. మనం పరిశుద్ధ వారంలోకి అడుగుపెట్టాం కాబట్టి యేసుప్రభు వారి ఆఖరి వారంలో ఆయన అనేక విషయాలు చేశాడు. దయచేసి ఈ వారం అంతా ఆయన జయప్రవేశం చేసిన తదుపరి జరిగిన సంఘటనలను మీరు చక్కగా కుటుంబాలుగా కలిసి ధ్యానం చేయండి. మెడిటేట్ ఆన్ ద పోర్షన్స్ ఫ్రమ్ ద ఫోర్ గాస్పల్స్, వాట్ జీసస్ హెస్ బీన్ డూయింగ్ బిఫోర్ యూ వెంట్ ఆన్ టు దాట్ క్రాస్. ఇట్ విల్ బీ అన్ అమేజింగ్ టైమ్ యాజ్ యూ ప్రిపేర్ ఫర్ ద అప్కమింగ్ Good Friday and Easter services. While we are still at home, మనం గృహాల్లోనే ఉండి ఆయన్ని ఆరాధిస్తున్నాం. గంభీరమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. కుటుంబాలుగా మనం వాక్యంలో బలపడుతున్నాం, ప్రార్థనలో బలపడుతున్నాం, ఒకరితో ఒకరు సమయం గడుపుతున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం, క్షమించమని కోరుతున్నాం, ప్రేమను పంచిపెడుతున్నాం. There are lot of wonderful things happening. I know corona is still there and it has created such a huge crisis. But God is above every crisis. He is in control. We know that. యేసు ప్రభువారు ఈ విపత్తు తన స్వాధీనంలో పెట్టుకున్న దేవుడు కాబట్టి తన గంభీరమైన విడుదల మనం చూస్తాం. ఈరోజు మనం ఒక్క సంఘటనను, అనేక విషయాలు జరిగినాయి అందుకని మీరు కలిసి ధ్యానం చేయమని చెప్తున్నాను, ఒక్క సంఘటన మనం ధ్యానం చేద్దాం. టుడే వీ విల్ లుక్ ఎట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ డ్యూరింగ్ దట్ వీక్ after he entered into Jerusalem. And the portion that I have taken is from Matthew chapter 21 verse 12 to 17. నేను ఎంచుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయం 12 నుంచి 17. నేను తెలుగులో ఆ వచనాలు చదవను, ఇంగ్లీష్లోనే అప్పుడప్పుడు చదువుతాను. కాబట్టి దయచేసి మీరు బుక్ పెన్ పెట్టుకొని నోట్ చేసుకోండి. అయిపోయాక వచనాలని చూడండి, తిరిగి వర్తమానాన్ని విని ధ్యానం చేయమని కోరుతున్నాను. వైల్ ఐ విల్ రీడ్ ఫ్యూ ఆఫ్ ద వర్సెస్ టుడే ఇన్ ఇంగ్లీష్ జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ వీ మేనేజ్ విత్ ఇన్ ద టైమ్. ఐ ఎంకరేజ్ యూ టు గో ఓవర్ దిస్ మెసేజ్ ఆల్ ఓవర్ అగైన్, కీపింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ, టేకింగ్ డౌన్ నోట్స్, అండ్ దెన్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ ఆఫ్ బైబిల్ స్టడీ సో దట్ యు ఆర్ స్ట్రెంగ్థెన్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము దేవుడు పిలిచిన సంఘంగా మనం ఉండాలంటే, దేవుడు పిలిచిన జనంగా మనం ఉండాలంటే అలాగ ఉండాలి. ఇఫ్ వీ నీడ్ టు బీ ద చర్చ్ దట్ వీఆర్ కాల్డ్ టు బీ, ద పీపుల్ ఆఫ్ గాడ్ దట్ వీఆర్ కాల్డ్ టు బీ, దెన్ అండ్ టు మేక్ ఎ డిఫరెన్స్, దట్ ఈస్ వై గాడ్ హెస్ ప్లేస్డ్ అస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం తేడా చేయాలి. ఈ లోకం మీదకి తీర్పు వస్తుంది, అది మనకు తెలుసు. కాబట్టి మనం తేడా చేయాలంటే కొన్ని విషయాలు మనలో ఉండాలి. నేను ఎంచుకున్న వాక్య భాగం యేసు ప్రభువారు యెరూషలేము దేవాలయమును శుద్ధి చేయటం. ద స్క్రిప్చర్ పోర్షన్ దట్ ఐ హావ్ చోజన్ టుడే ఫర్ అస్ టు మెడిటేట్ టుగెదర్ ఈజ్ గాడ్ జీసస్ క్లెన్జింగ్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం. అండ్ బై ద వే హీ డిడ్ ఇట్ ద సెకండ్ టైం. ఆయన యెరూషలేం దేవాలయంను శుద్ధి చేసింది రెండోసారి. మొదటిసారి యోహాన్ సువార్త 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఆ వాక్య భాగాన్ని తిరిగి తర్వాత చూడొచ్చు. అయితే మనకి మనము దేవుడు పిలిచిన జనముగా సంఘంగా ఉండాలి. వీ షుడ్ బీ ద పీపుల్ కాల్డ్ బై గాడ్ అండ్ ద చర్చ్ దట్ వీఆర్ కాల్డ్ టు బీ. దెన్ వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్యాటర్న్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఒక మాదిరి మనలో ఉండాలి. ఒక మాదిరి ఉండాలంటే మనకెవరైనా మాదిరిగా ఉండాలి. ఇఫ్ వీ నీడ్ టు బీ ఎ ప్యాటర్న్ దట్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్, దెన్ వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్యాటర్న్ టు ఫాలో. And there is no other person or a pattern to follow than the pattern that Jesus had in his life. యేసు ప్రభువు వారిలో ఉన్న ఆ చక్కని పద్ధతి, ఆ ప్యాటర్న్ మరింక ఎవరిలోనూ లేదు. ఆయనే మనకి రోల్ మోడల్, మన ఎదుట ఆయన జీవించారు, మన వల్లే జీవించారు, కానీ ఆయనలో పాపం లేదు మనకు తెలుసు. హీ లివ్డ్ లైక్ యూ అండ్ మీ, కంప్లీట్లీ గాడ్, కంప్లీట్లీ మ్యాన్, బట్ హీ వాజ్ వితౌట్ sin and he died for sin. We know that fact. And today we will look at the pattern of Jesus and see the progression when it came to the cleansing of the temple in Jerusalem. యెరూషలేము దేవాలయంలో ఉన్న మందిరమును యేసు ప్రభువారు శుద్ధి చేసినప్పుడు ఆయన అవలంబించిన పద్ధతి మన జీవితాలలో మనం అవలంబిస్తే అది గంభీరమైన మార్పును ఈ లోకంలో చేయడానికి సహాయపడుతుంది. ఇఫ్ యూ ఫాలో ద ప్యాటర్న్ దట్ జీసస్ హస్ ఫాలోడ్ యాజ్ హి క్లెన్స్ ద టెంపుల్, దెన్ వీ కెన్ బీ that church, that people he wanted us to be, if we display that pattern and make a difference. 4 విషయాలండి, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. తెలుగులో నేను ఆ వచనాలు చదవట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు తెలుగు బైబిల్స్ తీసి పెట్టుకోండి. తెలుగు ఫాలో అయ్యేవాళ్ళు ఇంగ్లీష్ బైబిల్స్లో ఫాలో అవ్వచ్చు. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దోస్ వర్సెస్, ఫ్యూ ఆఫ్ దెమ్ ఇన్ ఇంగ్లీష్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ Matthew chapter 21 and verse 12. When he went to cleanse the temple, this is what was written. Then Jesus entered the temple courts and drove out all who were buying and selling there. He overturned the tables of the money changers and the benches of those selling doves. The pattern of purity is found in the person of Jesus. మొదటిది, 4 విషయాలు మనం చూడాలి యేసుప్రభువు వాళ్ళు అవలంబించిన పద్ధతి శుద్ధి చేయటంలో. మత్తయి 21:12, Matthew 21:12, we saw he cleaned and he overturned the tables of those who are selling. We are not getting into this detail. I encourage you to do the Bible study around that. మీరు ఆ వచనాన్ని, ఆ వాక్య భాగాన్ని మళ్ళీ తిరిగి మీరు ధ్యానం చేయండి. కానీ మొదటిది శుద్ధి చేశాడు, ప్యూరిఫై చేశాడు. సో వీ షుడ్ బీ అ పీపుల్ ఆఫ్ ప్యూరిటీ. మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠము దేవుడు పెట్టిన ప్రణాళిక, పద్ధతి. మొదటిది మనము ఒక సంఘంగా, సహవాసంగా, కుటుంబాలుగా, దేవుని నామం ఎరిగిన బిడ్డలుగా మనలో పరిశుద్ధత, పవిత్రత ఉండాలి, ప్యూరిటీ. అది ఫస్ట్. మనం యేసుప్రభువారిని మాదిరిగా తీసుకున్నాం కదా. యేసుప్రభువారిని సిలువ మీదకి అప్పగించక మునుపు పిలాతు దగ్గర తీసుకొని వచ్చారు తీర్పు కోసం. ఆ వాక్య భాగాలు మీకు తెలుసు. లూకా సువార్త 23:4. Luke chapter 23:4. Pilate, having examined him, he finally tells, I find no fault in him. ఈయనలో నాకు ఏ దోషము కనిపించట్లేదు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. In 2 Corinthians chapter 5:21, Paul says, he describes the life of Jesus and he says, for he hath made him to be sin for us who knew no sin. పాపమెరుగని ఆయన మన నిమిత్తము పాపము ఆయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. Hebrews chapter 4:15. There the writer of Hebrew points and he says, he was in all points tempted like as we were, yet without sin. ఆయన అన్ని భాగాలలో మనవలే శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము లేకుండా జీవించాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుల సహోదరి, గుర్తుపెట్టుకుందాం, మనము పవిత్రమైన జీవితాలు జీవించాలి. పరిశుద్ధతను దేవుడు కోరుతున్నాడు. అయితే ఆయన మందిరాన్ని శుద్ధి చేశాడు కదా, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక ప్రోగ్రెషన్, ఒకదాని తర్వాత ఒకటి ఆయన చేశారు. అదే పద్ధతి, అదే ప్రోగ్రెస్ మన లైఫ్లో ఉండాలంటున్నాం. హీ డిడ్ వన్ ఆఫ్టర్ ది అదర్ అండ్ దేర్ ఈస్ అ ప్రోగ్రెషన్ అండ్ దేర్ ఈస్ అ ప్యాటర్న్. అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ ప్యూరిటీ అండ్ హీ ప్యూరిఫైడ్ ద టెంపుల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద న్యూ టెస్టిమెంట్, సింబాలికలీ వీ నో దట్ దేర్ ఆర్ 2 types ఆఫ్ టెంపుల్స్. నూతన నిబంధన వచ్చేసరికి సాదృశ్య రూపంగా 2 మందిరాలు అని మనం చూడొచ్చు. మొదటిది మన శరీరం అన్న మందిరం. దిస్ బాడీ ఈజ్ ద ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ 1 Corinthians chapter 6:19. మనకు తెలిసిన వచనం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6:19. What know ye not that your body is the temple of the Holy Spirit which is in you, మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవునికి మన దేహము ఆలయమని మీరెరుగురా అని పౌలు ప్రశ్నించాడు. మన దేహము దేవుని యొక్క ఆలయము. ఇందులో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నాడు. కాబట్టి ఈ దేహము శుద్ధిగా ఉండాలి. అందుకని Roma 12:1 ఉంటుంది, మీ దేహములను సజీవ యాగముగా సమర్పించుకోండి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కాబట్టి అదొక ధ్యాన అంశం మీకు. ఎలాగా నా ఈ శరీరమును పరిశుద్ధంగా పెట్టుకోవాలి, దీనిని నేను శరీరాశలకు అప్పగించకూడదు. నేను వాటన్నింటి వివరించట్లేదు. ఐఎమ్ నాట్ ఫర్దర్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ హౌ టు రియలీ కీప్ దిస్ బాడీ ఆఫ్ ఆర్స్ క్లీన్ వైల్ యూ కుడ్ సిట్ అండ్ మెడిటేట్ అండ్ 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 చెక్ ద ఏరియాస్ వేర్ దిస్ బాడీ ఈజ్ బీయింగ్ డిఫైల్డ్. మీరు దానిని దయచేసి పరిశీలించండి. అయితే రెండవ మందిరము నూతన నిబంధనలో సాదృశ్య రూపంగా సింబాలికలీ ద సెకండ్ టెంపుల్ ఈజ్ ద చర్చ్. యేసుప్రభు వారు స్థాపించిన సంఘము, అది రెండవ మందిరము. సంఘము అనగానే విశ్వాసులందరూ ఆయన యొక్క సంఘము, రైట్? ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, ఈజ్ ద బ్రైడ్. ఆయన వరుడు, మనము వధువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19-22 ఆ మొత్తం నేను చదవను, బట్ ఐ విల్ రీడ్ ఫ్యూ వర్సెస్. Ephesians 2:19-22 and here it is, now therefore ye are no longer strangers and foreigners but fellow citizens with saints and members of the household of God, members of the household of God, having been built on the foundation of the apostles and prophets, Jesus Christ himself being the cornerstone. ఆయనే మూలరాయని, మనము సంఘముగా కట్టబడుతున్నామని, in whom the whole building being fitted together grows into a holy temple in the Lord. దేవుని యొక్క పరిశుద్ధ మందిరముగా మీరు అమర్చబడుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరముగా మీరు అమర్చబడుతున్నారు అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? పౌలు ద్వారా ఆ పత్రికలో దేవునికి పవిత్రమైన సంఘం కావాలి, దేవునికి విధేయత చూపించే సంఘం కావాలి, దేవునికి ప్యూర్ చర్చ్ కావాలి. వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ త్రూ పాల్ త్రూ దట్ లెటర్ ఇన్ దట్ scripture portion is, God wants a pure church, God wants an obedient church, God wants a holy church. We will not be able to pray if we are not pure. I fully believe. మనం నిజమైన ప్రార్థన, దేవుని ఆలకించే ప్రార్థనలు మన జీవితం నుంచి రావాలి, మన కుటుంబాల నుంచి రావాలి, మన సహవాసం నుంచి రావాలంటే మనం పవిత్రత లేకుండా ప్రార్థనకు జవాబు రావు. మే బీ అండర్స్టాండ్ అండ్ మే బీ కరెక్ట్ అవర్ సెల్వ్స్. ప్యూరిటీ కమ్స్ ఫస్ట్, పవిత్రత మొదట వస్తుంది. అందుకనే యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాలు, అనదర్ వండర్ఫుల్ పోర్షన్ ఫర్ మెడిటేషన్. Matthew 5, 6, 7 which are the Beatitudes, which is called the Sermon on the Mount. And one of the Beatitudes we know in verse 8 of Matthew 5 is, blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, మత్తయి 5, 8 వారు దేవునిని చూచెదరు. మీ హృదయం పరిశుద్ధంగా ఉందా, పవిత్రంగా ఉందా? దేవుడు దానిని శుభ్రం చేయాలని ఆశపడుతున్నాడు. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహింప సఖ్యము గలవారు ఎవరు అని ఉంది. Heart is deceptive, and that has to be cleansed. We don't know, and God wants to clean. Hebrews 12:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 ఈ రీతిగా ఉంది, pursue peace with all people and holiness, without which no one will see God. సమాధానమును, పరిశుద్ధతను మీరు కోరండి, అది లేకుండా మీరు దేవుణ్ణి చూడలేరు. యెషయా గ్రంథం 59వ మొదటి 2 చాలా గంభీరం అండి. Isaiah 59:1-2 another portion where you can further ponder upon. Behold the Lord's hand is not shortened, that he cannot save, nor is ear heavy, that he cannot hear. But your iniquities have separated you from God, and your sins have hidden his face from you, so that he will not hear. మన ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎందుకంటే దేవుని యొక్క చెయ్యి కురిచిపోలేదు అని ఉంటుంది. ఆయన చెవులు మందమైపోలేదు మనం ప్రార్థన ఆలకించుకుంటాను, మన పాపములను బట్టి ఆయన ఏం చేయలేకపోతున్నాడని. అందుకని కీర్తనల గ్రంథకర్త అంటాడు 24వ కీర్తన 3-4 వచనాల్లో Psalm 24:3-4 the psalmist says, who shall ascend into the hill of the Lord, or who shall stand in his holy place? He that hath clean hands and a pure heart. యెహోవా దగ్గరికి ఎక్కేలాగలగారు ఎవరు? హృదయం శుద్ధిగా ఉండాలి, పవిత్రమైన చేతులు అని. కాబట్టి ఎక్కువ సమయం ఆ మొదటి విషయంలోనే మనం గడిపాం. ఇంకా చాలా ఉంది, మీరు ధ్యానం చేయండి. We've spent a reasonable time as we are looking at the portion of cleansing of the temple the second time by Lord Jesus Christ. యేసు ప్రభువు రెండవసారి ఆయన మందిరమును శుద్ధి చేశాడే, అందులో ఒక క్రమం ఉందని చెప్పాను. ఒకదాని తర్వాత మరొకటి ఆయన చేశాడు. అది గంభీరమైన ప్రోగ్రెషన్ మన జీవితంలో. అందులో మొదటిది పవిత్రత. ద సెకండ్ వన్ ఈజ్ వర్స్ 13. 12వ వచనంలో ఆయన క్లీన్ చేయ, 13వ వచనంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో ప్రార్థన గురించి చెప్పాడండి. చూడండి లింక్. 13th verse he speaks about prayer, and the part of that verse is, my house shall be called the house of prayer. My house shall be called the house of prayer. నా గృహము, నా మందిరము ప్రార్థనా మందిరం అని పిలువబడుతుందని యేసు ప్రభువు వారు చెప్పారు. గమనించండి, పవిత్రపరచబడ్డ తర్వాతే ప్రార్థన. ప్రార్థన ముందు, పవిత్రత తర్వాత కాదు. ప్లీజ్ సీ ద ప్రోగ్రెషన్, ప్లీజ్ సీ ద లింక్. ప్యూరిటీ ఫస్ట్, క్లెన్జింగ్ ఫస్ట్, అండ్ దెన్ ప్రేయర్ సెకండ్. దట్ ఈస్ ద ప్యాటర్న్. And we are looking at Jesus as the pattern. యేసు ప్రభువారు మనం మాదిరిగా చూస్తున్నాం. ఆయన జీవితంలో పవిత్రత మనం చూసాం. ఆయన ఏ పాపము లేకుండా పుట్టాడు, ఏ పాపము లేకుండా జీవించాడు, పాపము కోసము, పాపుల కొరకు పాపము తన మీద వేసుకొని చనిపోయాడు. We kept Jesus as the pattern. We saw his purity as well, and he was born without sin. He lived without committing any sin, but he died for the sins of mankind. For your sin and my sin, he went on to the cross. And we will look at Jesus when it comes to the pattern of prayer. ప్రార్థన అన్న ప్రాధాన్యత యేసు ప్రభువు వారి జీవితంలో మనం చూస్తే, తన జీవితపు ప్రారంభంలో ప్రార్థన. ఒక్కొక్క వచనం చూపిస్తాను. I'll just show you one verse and you can further meditate on the prayer life of Jesus, and you will understand how important prayer was. It was a part of his life. It was his very breath. Mark chapter 1 verse 35. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఈ రీతిగా ఉంది. In the morning, rising up a great while before day, he went out and departed into a solitary place, and there he prayed. ఉదయమైనప్పుడు ఆయన ఏకాంత స్థలమునకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసెను. తన జీవితపు ప్రారంభ దశలో ఆయన ప్రార్థన చేశాడు. తన మినిస్ట్రీ మధ్యలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో, in the middle of his ministry, we see in Matthew chapter 14 verse 23, when he had sent the multitudes away, after he finished his ministry, and paricharya chesin tarvata multitudes away, he went up into a mountain apart to pray. When the evening was come, he was all alone. సాయంకాలం అయ్యేసరికి ఆయన ఏకాంతంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. జనసమూహంలో పరిచర్య చేసిన తర్వాత వాడిని పంపించేసాను ఉంటుంది మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో. సిలువు మీదకి వెళ్ళకముందు గెత్సెమనే వనం, గంభీరమైన వాక్య భాగం ధ్యానం చేయడానికి. ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, దట్ ఈస్ వేర్ హి స్ట్రగుల్డ్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఇన్ ప్రేయర్. హి సెడ్, లార్డ్, ఇఫ్ ఇట్స్ యువర్ విల్, టేక్ దిస్ కప్ అవే, బట్ మే ఇట్ బీ, ఇట్ ఈస్ నాట్ మై విల్ బట్ యువర్ విల్. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. చెమట రక్త బిందువులుగా మారినాయి. ఎవరి ప్రేయర్ సపోర్ట్ లేదు. పేతురు, యోహాను, యాకోబు పడుకుంటా ఉన్నారు, వచ్చి లేపాడు. వి ఆల్ నో దాట్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ వాట్ స్ట్రగుల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. But we know in Luke chapter 22 verse 39 onwards, and he came out and went, and as he was his custom, to the Mount of Olives, and his disciples followed him. And when he was at the place, he said to them, pray. And he withdrew from them a stone cast and knelt down and prayed. ప్రార్థించమని శిష్యులు చెప్పి ఒక ఆమర దూరములో ఆయన మోకరించి ప్రార్థించెను. ప్రార్థన తన జీవితపు ప్రారంభం, తన పరిచర్య మధ్య, తన పరిచర్యపు చివర. ఇప్పుడేం చేస్తున్నారు ఆయన? ప్రేయర్ ఇన్ ద బిగినింగ్, ప్రేయర్ ఇన్ ద మిడిల్, ప్రేయర్ అట్ ది ఎండ్. దట్ వాస్ జీసస్ లైఫ్ ఇన్ ఎ స్నాప్ షాట్ వెన్ వీఆర్ లుకింగ్ అట్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్. బట్ వాట్ ఈస్ హీ డూయింగ్ నౌ? అపార్ట్ ఫ్రమ్ making a place for us. మన కొరకు స్థలము సిద్ధపరచుతో పాటు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. Hebrews chapter 7 verse 25, apart from preparing a place, he is praying, and we know that. Wherefore he is able to save to the uttermost who come to God by seeing that he ever lives to make intercession for them. మన పక్షాన ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితము అంతా ప్రార్థనతో ఉండినట్లయితే మరి మన జీవితంలో ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యం కాకూడదు? కరోనా అని ఇప్పుడు అందరూ ఇళ్లలో ఉన్నారని ప్రార్థనలు చేస్తున్నారు, కరోనా నుంచి బయటకు తీసుకొని రమ్మని. మా జీవితాలను మార్చండి అంటే మా శీలాన్ని మార్చండి, మా జీవన పద్ధతిని మేము మార్చుకుంటామని ప్రార్థన చేస్తున్నారు. చేస్తే సంతోషం. గాడ్ బ్లెస్ యూ. Not deliverance from corona, not the deliverance from the circumstances, but Lord, bring about a change in our character and the way we live. Jesus' prayer life is our pattern. Then 14వ వచనంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనంలో, అక్కడ గుడ్డివారిని కుంటివారిని ఆయన స్వస్థపరచను. దట్ స్పీక్స్ ఆఫ్ పవర్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ జస్ట్ నాట్ హీలింగ్ where we see the power of God. We will just see one important verse or two verses on the book of Acts. అంటే స్వస్థత జరిగిందని కానట్లే, యేసుప్రభు వారు జీవించిన కాలంలో ఆయన అనేక స్వస్థత కార్యములు చేశాడు. కానీ అతి గంభీరమైనది ఏంటంటే మొట్టమొదటిది మానవాళి యొక్క ఆత్మలను విమోచించడానికి. జీసస్ కేమ్ టు సేవ్ his people from their sin. That is the meaning of Jesus. యేసు అని పేరు పెట్టండి ఎందుకంటే తమ ప్రజలను వారి పాపం నుంచి ఆయనే విమోచిస్తాడు. ప్రప్రథమంగా యేసుప్రభు వారు స్వస్థపరచాలన్నది మన ఆత్మను, మనల్ని విమోచించాలి. దాని తర్వాత శారీరక స్వస్థత ఆయన చిత్తంలో ఉంటే ఉంటుంది, లేని ఎడల పౌలు వలె ముమ్మారు ప్రార్థన చేశాడు. హీ వెంట్ ఆన్, ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ హీ విల్ గివ్ ఫిజికల్ హీలింగ్. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. దేర్ ఈస్ డివైన్ హీలింగ్. ఐ హ్యావ్ నో డౌట్స్ అబౌట్ ఇట్, బట్ గాడ్ ప్రైమర్లీ వాంట్స్ టు హీల్ us spiritually, or otherwise like Paul we need to say, understand that his grace is sufficient. Grace is sufficient. But see verse 14, the third one. See the progression. We need to be a people of purity, then we need to be a people of prayer, then we receive power. గమనించండి, పవిత్రత ముందు మనం ఆయన మందిరాన్ని శుద్ధి చేశాడు, దాని తర్వాత ఇది ప్రార్థనా గృహం అన్నాడు, ప్రార్థన, దాని తర్వాత శక్తి. We receive power after we become a people of prayer, provided we are pure. Verse 14 of Matthew 21 says, then the blind and the lame came to him in the temple and he healed. That symbolizes power. అయితే పరిశుద్ధాత్మ దేవుడు శక్తికి సూచన కదా. ఆయన వ్యక్తి, ఆయన శక్తి కూడా. He is a person, God the Holy Spirit, and he is power as well. May we understand, he is part of Trinity. And when God the Holy Spirit was given to the disciples after the ascension of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణ చెందిన తర్వాత ఆయన వాగ్దానం చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించబడగా అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనంలో, Acts chapter 4 verse 31, I am reading in English. And when they had prayed, please remember, వారు ప్రార్థన చేసిన తర్వాత, the place was shaken where they were assembled together, and they were filled with the Holy Spirit. ఆ స్థలము కంపించింది, వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారు. అండ్ దే స్పోక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ బోల్డ్నెస్. దట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ ద్వారా వారు నింపబడ్డారు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనం, దాని తర్వాత వారు దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటించారు. That is what we need in these end days, the power of the Holy Spirit, so that you and I and every child of God then can share the word of God with boldness and courage. That is after prayer. Purity, prayer and power. అదే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనంలో, and with great power the apostles witnessed. 31వ వచనంలో వారు ఆ శక్తిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి ధైర్యముగా దేవుని వాక్యమును బోధించారు. 33వ వచనంలో వారు దేవుని శక్తిని బట్టి గంభీరమైన సాక్ష్యం చెప్పారు. We need God's power to witness. We need God's power to share the word of God. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. The kingdom of God is not in word but in power. దేవుని యొక్క రాజ్యము ఆయన శక్తి మీద ఆధారపడి ఉన్నది. నాలుగవది, దాంతో నేను ముగిస్తాను. We have come to the end. Cleansing of the temple by Lord Jesus Christ. The pattern and the progression. యేసు ప్రభువారు మందిరమును శుద్ధి చేశారు. రెండవ మారు అక్కడ యేసు ప్రభువారిని మనం మాదిరిగా చూస్తున్నాం. ఒకదాని తర్వాత ఒకటి జరిగిందని చూస్తున్నాం. పవిత్రపరిచాడు, శుద్ధి చేశాడు, ప్రార్థనను జ్ఞాపకం చేశాడు, శక్తి కనపరచబడింది, దాని తర్వాత స్తుతి. థింక్ అబౌట్ ఇట్. వర్స్ 15, మత్తయి సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 అనుకోండి. 15, 16, 17 verses, but I will not read all of that. But there you see the people praising. They were praising God. వారు అక్కడ స్తుతిస్తున్నారు. 15th verse. But when the chief priests and the teachers of the law saw the wonderful things he did and the children shouting in the temple courts. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుడు జయమని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూసినప్పుడు కోపపడరు. దావీదు కుమారుడా జయం. ద చిల్డ్రన్ వర్ షౌటింగ్ ఇన్ ద టెంపుల్ కోర్ట్స్ హోసానా టు ద సన్ అండ్ దే వర్ ఇండిగ్నెంట్. దే వర్ ప్రైజింగ్ గాడ్. దేవుని యొక్క స్తుతి. ఎందుకు మనం దేవుణ్ణి యథార్థంగా స్తుతించలేకపోతాం? ఆయన యథార్థంగా తెలుసుకోకపోతే, ఆయన యథార్థంగా మనం తెలుసుకోకపోతే మనం ఆయన్ని స్తుతించలేము. Why can't people genuinely praise God? Because they don't know God the way He is. And if you get to know Him the way He is, you will praise even in difficulty. క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో ఆయన ఏమై ఉన్నాడో దాని అంతటిని బట్టి ఆయన స్తుతించుట చాలా గంభీరమండి. ఆయన చేసిన వాటిని బట్టి స్తుతించుట. నేను ఎప్పుడు చెప్తాను, ఆరాధించుట ఆయన ఏమై ఉన్నాడో, స్తుతించుట ఆయన చేసిన దాన్ని బట్టి. ఆల్వేస్ కీప్ టెలింగ్, వర్షిప్ గాడ్ ఫర్ హూ హీ ఈజ్ అండ్ ప్రైజ్ హిమ్ ఫర్ వాట్ హీ హెస్ డన్. బట్ ఇట్ విల్ బి ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ ఇఫ్ యూ ప్రైజ్ హిమ్ ఫర్ హూ హీ ఈస్, అండ్ దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ వీ నో హిమ్. ఆయన చేసిన దాన్ని బట్టి స్తుతించుట చాలా మంచి విషయం, కానీ అతి మధురమైనది మనోహరమైనది ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి కూడా స్తుతించగలిగితే, అంటే ఆయన ఎవరు అన్నది మనం యథార్థంగా తెలుసుకుంటే అప్పుడే మనం ఆయన స్తుతిస్తాం. క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో అన్ని విషయంలో యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దేవుని పట్ల, ఇది మీ పట్ల దేవుని చిత్తం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఈవెన్ ఇన్ దిస్ డిఫికల్టీ, ఈవెన్ వైల్ వీఆర్ ఫేసింగ్ దిస్ లాక్డౌన్, ఈవెన్ విత్ దిస్ సో మచ్ ఆఫ్ అన్సర్టనిటీ, we can lift up our hands, kneel down in our houses and just praise and honor His name. Hebrews 13:15, ఆఖరి వచనం, హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. By him therefore let us offer the sacrifice of praise to God, the fruit of our lips giving thanks to His name. ఆయనకు జిహ్వ ఫలమును మన స్తుతియాగముగా సమర్పించాలి. యేసు ప్రభువారు జయప్రవేశం చేసిన తదుపరి ఆయన అనేక విషయాలు చేశారు. అందులో ఒక విషయం మనం వాళ్ళు ధ్యానం చేశాం. వీ హ్యావ్ మెడిటేటెడ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద మెనీ దట్ హ్యాపెండ్, ద క్లెన్జింగ్ ఆఫ్ ద టెంపుల్. అండ్ మే వీ సబ్మిట్ అవర్ బాడీస్ సో దట్ గాడ్ కెన్ క్లెన్స్ ఇట్. మన జీవితాలను పవిత్రపరుచుకొని ప్రార్థనలో సరిచేసుకొని బలపడుతూ దేవుని శక్తిని కలిగి ఉండి ఆయన్ని స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. ఫాదర్ గాడ్, వీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ టైమ్ యాజ్ వీఆర్ ఇన్ అవర్ హోమ్స్. ఓ గాడ్, ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ అవర్ హౌసెస్ యు ఆర్ స్టిల్ ఎనేబ్లింగ్ అస్ టు వర్షిప్ యూ ఓ గాడ్ ఈచ్ డే యాజ్ ఇండివిజువల్స్, యాజ్ ఫ్యామిలీ, యాజ్ అ లార్జర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. నాయన, క్రీస్తు శరీరముగా సంఘముగా సహవాసంగా మా గృహాల్లో ఉన్న సౌకర్యంలో ప్రభు మేము అనుదినం మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలుగుతున్నాం. నాయన, ఈ పరిశుద్ధ వారంలో ఈ మొట్టమొదటి వర్తమానమును మీరు మాకు ఇచ్చి మీరు చేసిన కార్యమును మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. వీ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ టు అస్ ఇన్ దిస్ హోలీ వీక్, ద ఫస్ట్ డే ఓ గాడ్, రిమైండింగ్ అస్ అబౌట్ ద క్లెన్జింగ్ ఆఫ్ ద టెంపుల్ బై యువర్ డియర్ సన్ ఓ గాడ్. We want our bodies to be cleansed, O God. We want our churches to be pure, O God. We need to be the people that you have called us to be. మేము పిలవబడిన ప్రజలుగా ఉండాలి. ఈ లోకంలో మీకోసం తేడా చేయాలి. చుట్టూ ఉన్న పరిస్థితులు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మీ గంభీరమైన కార్యాలను కనపరిచి మీ విడుదల దయచేసి కుటుంబాలను సంరక్షించి మీ కృపలో నడిపించి దీవించమని యేసునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.